हेलो फ्रेंड्स, वेलकम टू मिस्टर एंड मिसेस सुंदर चैनल। मन रेसिपी वच्चेसी चापल पुलुसंडी। चापल पुलुसनी पातकालंलो एला चेसेवालो अदे स्टाइल्लो इप्पुडु मनं कूडा चेसुकुंदामु। रेसिपीनी चूसे मुंदु एवरैते ना चानल्नी सब्स्क्राइब चेसुकोलेदो प्लीज़ वाळ्ळु ना चानल्नी सब्स्क्राइब चेसुकोंडि। इला सब्स्क्राइब चेसुकोवडं वल्ल नेनु चेसे प्रति वीडियो नोटिफिकेशन मीकु शेर अवुतुंदी। वीडियोनी कूडा स्किप चेयकुंडा चिवरि वरकी चूडंडी। इक चापल पुलुसुनी एला तयारु चेसुकोवालो चूसेद्दामु। चापल पुलुसुनी तयारु चेसुकोवडानिकी मुंदु चिंतपंडुनी नानबेट्टुकोवाली। दानि कोसं ఒక గిన్నె తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసి చింతపండుని నానబెట్టాలి। తర్వాత చాప ముక్కల్ని తీసుకొని 2-3 సార్లు వాటర్ తో కడిగి చివరిసారి కడిగేటప్పుడు కొద్దిగా గట్టి ఉప్పుతో కడిగేయాలి। తర్వాత ఈ చాప ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నేను ఇక్కడ salt ను కూడా కొద్దిగే వేస్తున్నాను। ఎందుకంటే చాపల్ని కడిగేటప్పుడు salt ని యాడ్ చేశాను। తర్వాత పులుసులో చూసుకొని యాడ్ చేస్తాను। తర్వాత మనం వేసిన ఉప్పు కారం పసుపు చాప ముక్కలకి పట్టేట్లు బాగా కలపాలి। కలిపేటప్పుడు కొంచెం జాగర్తగా కలపాలండి, ఎందుకంటే చాప ముల్లులు చేతికి గుచ్చుకుంటాయి। ఇలా ఉప్పు కారం పసుపుని చాప ముక్కలకి పట్టేట్లు బాగా కలిపిన తర్వాత వీటిని ఒక అరగంట పక్కన పెట్టి నాననివ్వాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టాలి। తర్వాత దానిలో 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేయాలి। ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కరివేపాకు, 5 పచ్చిమిరపకాయల్ని మధ్యకి కట్ చేసి యాడ్ చేయాలి। పచ్చిమిరపకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చాలా చిన్నగా కట్ చేసిన 3 ఉల్లిపాయల్ని వేసి ఉల్లిపాయ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి। ఉల్లిపాయ ఫ్రై అయినండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషము కలుపుకుంటూ ఫ్రై చేయాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి ఈ పౌడర్లని కలుపుకుంటూ 1 2 నిమిషాలు ఫ్రై చేయాలి। పౌడర్స్ ని 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత నానబెట్టిన చాప ముక్కల్ని వేసి ఒకసారి ఈ మసాలా మొత్తం చాప ముక్కలకి పట్టేట్లు కలుపుకోవాలి। చాప ముక్కల్ని కలిపిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని చాప ముక్కల్లో వేసుకోవాలి। చింతపండుని వాటర్ యాడ్ చేసుకుంటూ గుజ్జు మొత్తం చాప ముక్కల్లో వేయాలి।
చింతపండు గుజ్జుని చెయ్యి అడ్డు పెట్టుకొని తీసుకోవాలి। చింతపండు గుజ్జు చాపల్లో వేసిన తర్వాత 1.5 గ్లాసు వాటర్ ని యాడ్ చేయాలి। వాటర్ ని యాడ్ చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో చాప ముక్కల్ని ఉడకనివ్వాలి। మధ్య మధ్యలో గరిట పెట్టకుండా ఇలా గిన్నెని తిప్పుకోవాలి। గరిటతో తిప్పితే చాప ముక్కలు విరిగిపోతాయి। ఒకసారి సాల్ట్ ని చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి। నేను చాప ముక్కల్ని నానబెట్టేటప్పుడు సాల్ట్ ని యాడ్ చేశాను కదా, అందుకని పులుసు కొంచెం కాగిన తర్వాత సాల్ట్ ని చెక్ చేసుకొని వేసాను। పదిహేను నిమిషాలు పులుసుని ఉడికించిన తర్వాత చాప ముక్క ఉడికిందో లేదో చెక్ చేస్తున్నానండి। చాప ముక్క చాలా సాఫ్ట్ గా తయారైంది। చాపల పులుసు కూడా రెడీ అయిపోయినట్లేనండి। చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసేస్తే చాపల పులుసు రెడీ అయిపోయినట్లేనండి। ఈ చాపల పులుసుని వేడివేడిగా కంటే చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి। ఈ చాపల పులుసులో ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వాడలేదండి। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। మీరు కూడా ఈ చాపల పులుసుని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి। ఓకే, థ్యాంక్ యూ।